బ్యాక్గ్రౌండ్ లో చంద్రబాబు గారు ఇతర నేతలతో ఉన్న ఫోటోను తొలగించారు అలాగే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? దీనికి కారణం ఏంటి? భవన్లో బ్యాక్గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు తొలగించారు అనేది అవాస్తవం. ఇది అవాస్తవమైన ప్రచారం. ఎందుకంటే ఒక్క ఫోటో ఎక్కడంటే ఎక్కడైతే కేసీఆర్ నాని గారు కింద కూర్చుంటున్నారో లాబీలో, ఇక్కడ రతన్ టాటా గారి ఫోటో ఒకటి పెట్టడం జరిగింది. కేసీఆర్ భవన్ మొత్తం 4 అంతస్తుల భవనం మొత్తం చంద్రబాబు నాయుడు గారి 50 అడుగుల కటౌట్ బయట ఉంది. ఇక్కడ రతన్ టాటా గారి ఫోటో ఎందుకు పెట్టారంటే, ఎంపీ గారు ఇంతకుముందు ఎలాగైతే రతన్ టాటా గారి సేవలు ఆయన ఇక్కడ వినియోగించారో అదేవిధంగా మళ్ళీ ఆ టాటా ట్రస్ట్ యొక్క సేవలను ఇంకా పెంచడం కోసం ఆయన రతన్ టాటా గారి ఫోటో పెట్టడం జరిగింది. దీనికి ఈ ఫోటో తీసి వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ నాన్నగారు ఏదో పార్టీ మారుతున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయని ఎక్కడా కూడా లేదు. మీరు ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ బొమ్మ ఉంది, లోపల చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఉన్నాయి, బయట 4 అంతస్తుల భవనం మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలే ఉన్నాయి. ఇది అవాస్తవమైన ప్రచారం. కేసీఆర్ నాని గారు ఢిల్లీ వెళ్ళారంటే ఆయన పార్లమెంటు కమిటీ మీటింగ్ల కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు కూడా ఆయన కమిటీ మీటింగ్లో ఉన్నారు. దానికి ఇక్కడ బీజేపీ నాయకులతో చర్చలు, బీజేపీలో వెళ్తున్నారని ఒకడు, వైసీపీలో వెళ్తారని ఒకడు, చర్చలు జరుపుతున్నారని ఎక్కడైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టే వాళ్ళకి కనీస జ్ఞానం ఉండాలి. ఎవరైనా పార్టీ మారాలంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది ఆయన గెలిచి. స్టార్టింగ్లోనే ఎవరైనా వెళ్తారు, ఎక్కడైనా చూసుకోండి మీరు చరిత్ర. అంతేగాని మునిగిపోయే పడవలో కేసీఆర్ నాని గారు వెళ్తున్నారు బీజేపీలో అని చెప్పే ప్రచారం మాత్రం అవాస్తవం. ఇది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు తొలగించలేదు.